మనందరి ప్రభుత్వంలో రాబోయేటువంటి మనందరి ప్రభుత్వంలో గోల్డ్ కవరింగ్ పరిశ్రమ బందర్ మీద బందర్లో ఉన్నటువంటి దాదాపుగా 2 లక్షల మంది జనాభాలో 40 నుంచి 50 వేల మంది దాని మీద బతుకుతారని చెప్తున్నారు కాబట్టి ఇది బందరుకి ఆయువు పట్టు కాబట్టి మీ ఊరికి బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం రాంగానే చేస్తానన్నారు 2019 మే 30వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ లో 3 రూపాయల 75 రూపాయల కరెంట్ ఛార్జీలు తగ్గించి ఇప్పటివరకు ఒక్కసారి ఏ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ నాతో అడగండి జగన్ గారు చెప్పాడంటే చేస్తాడంటే నా కాదనేది ఏ గోల్డ్ కవరింగ్ ఏనో అడగండి ఓటే ఇచ్చి మనకు ఓటే అయిపోవచ్చు ఏ గోల్డ్ కవరింగ్ ఉండని అడగండి ఖచ్చితంగా ఆ పరిశ్రమ ఉండని అవునా కాదా జగన్ మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంటే కాదా అవునా వెళ్ళిపోతున్నా సార్ తప్పదు ఆయన జగన్ గారిని తొందరగా ఆయన మాట్లాడించాలి ఎండ వస్తుంది వడగాల్పు వస్తుంది ప్రజలు ఇబ్బంది పడకూడదని జగన్ మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నాడు నువ్వు దిగిపోరా బాబును తప్పి ఆయన వస్తాడని చెప్తున్నాడు తప్పదు ఇక మా లాస్ట్ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారితో నేను కలిసి మీటింగ్ ఉంటుందో ఉండదో నాకే తెలియదు కాబట్టి తప్పదు ఇక ఆయన బాధ భరించాల్సిందే నన్ను ఒక పేపర్ అతను రాస్తున్నాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉన్నాను కా బందర్ పోర్టు గుర్తుకొచ్చిందా నీకు ఇప్పుడు వచ్చావు శంకుస్థాపనకి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ పేపర్ అతనికి చెప్తున్నాను 2014లో మీ ఫ్రెండ్ గెలిచాడు కదా జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు కదా బందర్ పోర్టుకి ఎప్పుడు శంకుస్థాపన చేశాడో తెలుసా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే మాట్లాడేది మొన్న రాశావు కదా మా ఊరి మీద కడుపులో మంటంతా ఎప్పుడు చేశాడు తెలుసా 2019 మార్చి 7వ తారీఖున అంటే ఇంకో వారం రోజుల్లో నామినేషన్ లేస్తానంటే శంకుస్థాపన చేశాడంట రాధాకృష్ణ మన నమ్మమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మన పోర్టుకు శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవం చేయడమేమో కానీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇనో ప్యాకెట్లు తాగలేక చచ్చిపోతున్నారు మొత్తం అంతా కూడా ప్యాకెట్లు అసలు మార్కెట్లో టైట్ అయిపోయినాయి ఏంటి అంటే తెలుగుదేశం మొత్తం అందరూ కూడా కొనుక్కెళ్ళిపోతున్నారు ఇనో ప్యాకెట్లు అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఈ బందరు వాసులకి 4 మాటలు చెప్పారు మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను నానిని అడిగాను మీ ఊళ్ళో పేదవాళ్ళు ఉన్నారా అని అడిగాను అన్నారు బాగా ఉన్నారు సార్ అన్నాను ఇళ్ల స్థలాలు ఏమన్నా చంద్రబాబు ఇచ్చాడా అని అడిగారు మీ భలే వాళ్ళు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఏంటి ఇళ్ల స్థలాలు ఏంటండి ఎక్కడ మాటలు మీరు ఆ జన్మకి ఎప్పుడు నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఏనాడన్నా ఎవడికన్నా సెంటు భూమి పట్టా ఇచ్చింది ఎక్కడ ఉందా అండి మీరు కొత్తగా మాట్లాడతారేంటండి ఇవన్నీ అదేమన్నా రాజశేఖర రెడ్డా రాజశేఖర రెడ్డి కొడుక పేదవాళ్ళ కోసం పట్టించుకుంటాకి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటాకి అంటే ఎంతమంది ఉంటారన్నాడు ఓ 10,000 పై చీలకు మంది చంద్రబాబు కాగితాలు పెట్టారండి మున్సిపల్ ఆఫీసులో అర్జీలు ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో అంటే ఆయన చెప్పారు ఆ రోజు నేను దారిలో నానిని అడిగాను ఈ ఊళ్ళో ఇల్లు లేని స్థలాలు కావాల్సినటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉంటారు అని ఓ 10,000 పై చీలకు ఉంటారు అనుకుంటా అండి అప్లికేషన్లు పెట్టారు పాత గవర్నమెంట్లో చంద్రబాబు గవర్నమెంట్లో అని చెప్పి చెప్పాడు నేను ఈరోజే మీకు మాట ఇస్తున్నాను మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి దయతో మనందరి ప్రభుత్వం రాగానే 10,000 కాదు 15,000 కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పొలాలు కొని స్థలాలు పంచి పెడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని బందరు నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు మీరు కొన్నారో తెలుసా సార్ మీకు సుమారుగా 450 ఎకరాలు ఈ నియోజకవర్గంలో భూమి కొనుగోలు చేసి 5,750 మందికి 34 పంచాయతీల్లో దాదాపుగా 34 ఇంకొక 3 పంచాయతీలు 4 పంచాయతీల్లో జగనన్న ఫస్ట్ ఫేజ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది మిగతా అన్ని కూడా 5,750 మందికి బందర్ మున్సిపాలిటీలో 19,340 మందికి వెరసి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దయతో జగన్మోహన్ రెడ్డి గారి చల్లని దీవెనలతో ఆయన సంతకంతో బందర్లో ఇచ్చిన పట్టాల సంఖ్య
25,090 పట్టాలు ఇప్పటికి పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఎవడైనా రాజకీయ నాయకుడు కొన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చి పేరు పెట్టుకుంటారు. పేరునాని గడి పట్టాలు ఇస్తే పేరునాని నగరో పేరునాని కాలనీ అని అంటే ఒక 10 ఇళ్ళు 50 ఇళ్ళు 100 ఇళ్ళు అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు మీ బలం లేకపోతే మీ మీరు చేసినటువంటి మేళ్ళు మీకే తెలియట్లా మా ఊళ్ళో కాలనీలు కాదు ఒక ఊరే నిర్మాణం చేయబోతున్నారు మీరు ఒకే ఒక సింగిల్ లేఅవుట్ 326 ఎకరాల 40 సెంట్లు సింగిల్ లేఅవుట్ 15,751 పట్టాల్ని కరగ్రహారం అనే గ్రామంలో బందర్ చుట్టూ బందర్ నానుకుని మున్సిపాలిటీ నానుకుని 326 ఎకరాలు సింగిల్ లేఅవుట్ ఇచ్చారు జగన్ గారు అంటే బందర్కి పోటీగా మరొక ఊరు నిర్మాణం 15,751 ఇళ్ళు వస్తాయి అంటే మరొక ఊరు నిర్మాణం చేయబోతున్నారు నువ్వు చెప్పినా తగ్గేది లేదు నేను ఆపను నాలుగేళ్ళ తర్వాత జగన్ గారు వచ్చారు నువ్వు గోకినా నువ్వు లాగినా నేను మాత్రం ఆపేది లేదు మీటింగ్ అందుకే రిటైర్ అయిపోతున్నాను కూడా